నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హైదరాబాద్లో లాక్డౌన్ పై కొనసాగుతున్న ఉత్కంఠ సీఎస్ సోమేష్ కుమార్ నివేదిక అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ముంబై ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ అభియోగం జీవీకే గ్రూప్ అధినేత జీవీ కృష్ణారెడ్డి ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులపై కేసు నమోదు బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సింగరేణి పరిధిలో సమ్మెకు దిగిన కార్మిక సంఘాలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ దేశవ్యాప్తంగా 6 లక్షలు దాటిన కరోనా కేసులు గడిచిన 24 గంటల్లో 19148 మందికి పాజిటివ్ పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదన్న ప్రాథమిక విద్యాశాఖ ఆన్లైన్ తరగతులు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈఓలకు ఆదేశం తెలంగాణ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 90% పైగా కేసులు ఒక్క హైదరాబాద్లోనే బయటపడుతున్నాయి దీంతో హైదరాబాద్లో లాక్డౌన్ తప్పనిసరి అభిప్రాయాలు 2-3 రోజులుగా బలంగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కరోనా నియంత్రణకు ఏం చేద్దామనే విషయమే ముఖ్యమంత్రి కేసీఆర్ 2 రోజులుగా మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ శాఖల ముఖ్యులతో చర్చిస్తున్నారు నిన్న రోజంతా వివిధ శాఖల అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి 2 రోజు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు అయితే ముఖ్యమంత్రితో మాట్లాడిన వారిలో ఎక్కువ మంది లాక్డౌన్ విధించాలని లాక్డౌన్ వంటి అసాధారణ చర్యలు తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం మరికొంతమంది రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో 90% హైదరాబాద్ సిటీ నుంచి వస్తున్నందున నగరంలో లాక్డౌన్ విధిస్తే ఆర్థికంగా పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది హైదరాబాద్లో మాత్రమే లాక్డౌన్ విధించిన రాష్ట్ర ఆదాయం గణనీయంగా దెబ్బతింటుందని రవాణా నిత్యావసరాల లభ్యత ధరల పెరుగుదల వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని సీఎంతో చెప్పినట్లు సమాచారం లాక్డౌన్కు బదులు నియంత్రణ చర్యలపై ప్రజలను చైతన్యపరచడం ప్రజల కదలికలను తగ్గించడానికి అవసరమైన చర్యలు చేపట్టడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కూడా అధికారులతో దీనిపై చర్చలు జరుపుతున్నారు కరోనా వ్యాప్తి విశ్లేషణ నివారణ మార్గాలు వైరస్ తీవ్రతను తగ్గించేందుకు అవసరమైన చర్యలు వైద్యపరమైన సన్నద్దత వివిధ శాఖల వారీగా ఆదాయాలు రాష్ట ప్రభుత్వ అవసరాలు వాటికి అనుగుణంగా వనరుల సమీకరణ మార్గాల గురించి అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికే ఓ నివేదిక రూపొందించారు దీన్ని ఈ రోజు ఆయన ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు తెలిసిందే అయితే మంత్రిమండలి భేటీ తర్వాతే లాక్డౌన్ నిర్ణయం తీసుకుంటారా లేక సీఎస్ సోమేష్ కుమార్ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకటిస్తారనేది ఈ రోజు సాయంత్రంలోగా తేలుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్దిలో అక్రమాలు జరిగిన అభియోగంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత జీవీకే రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఆయనతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇతరులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది కాగా సిబిఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి ముంబై హైదరాబాద్లోని జీవీ కృష్ణారెడ్డి నివాసాల్లో సోదాలు జరిపారు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్దిలో 800 కోట్ల రూపాయల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయని సిబిఐ పేర్కొంది సిబిఐ చేస్తున్న ఆరోపణల ప్రకారం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది ఇందులో ముంబై విమానాశ్రయ అభివృద్ది నిర్వహణ కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ మియాల్తో ఒప్పందం కుదుర్చుకుంది 2017-18లో బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి నిధులను దారి మళ్లించినట్లు సిబిఐ ఆరోపించింది ఈ కేసులో జీవీకే రెడ్డి ఆయన కుమారుడు సంజయ్ రెడ్డి సహా మియాల్ జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ మరో 9 కంపెనీలు ఎయిర్పోర్ట్ అథారిటీకి చెందిన కొందరు అధికారులపై కూడా సిబిఐ కేసు నమోదు చేసింది బొగ్గు గనుల ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు సమ్మెకు దిగారు జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ సీఐటీయూ ఐఎన్టీయూసీ హెచ్ఎంఎస్ విప్లవ కార్మిక సంఘాలు ఇచ్చిన 3 రోజుల సమ్మె పిలుపు మేరకు ఈ రోజు రామగుండం రీజియన్లోని 6 భూగర్భ గనులు 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో సమ్మె మొదలైంది సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకెస్ కూడా ఒక్కరోజు సమ్మెకు పిలుపివ్వగా కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు దీంతో రామగుండం రీజియన్లోని సత్తుపల్లి మణుగూరు ఎల్లందు బొగ్గు గనుల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది
మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం పరిధిలోనూ సమ్మె కొనసాగింది. కొత్తగూడెం పరిధిలో సుమారు 735 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కార్మికుల సమ్మె కారణంగా ఈ ఒక్క రోజే 60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సమ్మెలో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మిక పోరాటాల వల్లే బొగ్గు గనులు ఇప్పటిదాకా ప్రైవేటు పరం కాకుండా ఉన్నాయని, ఇప్పుడు కూడా కార్మికులంతా ఐక్యంగా ఉండి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో కార్మికులకి ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవాలన్నగా కార్మికుల హక్కులు కాపాడుకున్నా ఇప్పటికైనా సమ్మెలు కార్మికుల పోరాటాల ద్వారానే నిరసన ద్వారానే ఏ హక్కైనా వచ్చింది. రాబోయే కాలంలో ఎప్పుడైనా సరే పోరాటాల ద్వారానే హక్కులు ఇస్తాయని ప్రగాఢ నమ్ముతున్న కార్మిక సంఘాలు, అందుకనే దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఒకటై ఇవాళ దేశవ్యాప్తంగా కోల్ ఇండియా సింగరేణి మొత్తం కూడా సమ్మె పిలిపించినాయి. దేశవ్యాప్తంగా బొగ్గు గని కార్మికులకు సంబంధించిన 3 రోజుల సమ్మెను, జాతీయ స్థాయిలో జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మెను, ఇవాళ పరిశ్రమలను బొగ్గు పరిశ్రమలను కాపాడుకునే సమ్మె, బొగ్గు గని కార్మికుల సింగరేణి కార్మికుల ఆత్మగౌరవ సమ్మె, ఇది చారిత్రాత్మకమైన సమ్మె. ఈ 72 గంటల సమ్మెతోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దిమ్మ తిరిగి దిగచ్చేటట్టు, కార్మిక వర్గం వైపు ఉండేటట్టు, వాళ్ళు కార్మిక వ్యతిరేకంగా తీసుకున్న పరిశ్రమలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా ఉపసంహరించుకొని ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలి. బొగ్గు బ్లాకులను ఏదైతే ప్రైవేటు పరం చేసి దారదత్తం చేసారో వాటన్నింటినీ ఉపసంహరించుకోవాలి. మార్చి నెలలో జీతం రికవరీ చేసిన 50% జీతం రికవరీ చేసిర్రు ఇల్లీగల్ గా, దాన్ని ఈ జూన్ మాసం తోటి మాకు సింగరేణి కార్మికులకు సంబంధించిన పేమెంట్ లో కలపాలి. ఇటువంటి నిర్ణయాలన్నిటికీ మరి కార్మిక వ్యతిరేక నిర్ణయాలన్నీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటా పోతే కోవిడ్-19 పరిస్థితిపై ప్రజలను చైతన్యపరచడంలో ఆరోగ్య సేతు, ఈ సంజీవని తరహా డిజిటల్ చర్యలు కీలక పాత్ర పోషించాయని టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించి 5 ఏళ్లు పూర్తయిన సందర్బంగా కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజల జీవన శైలిలో డిజిటలీకరణ సానుకూల ప్రభావం తీసుకొస్తోందన్నారు. 2014లో ఎలక్ట్రానిక్ సేవలు 2463 ఉండగా ఈ ఏడాది మే నాటికి 3858కి పెరిగాయన్నారు. ఇదే సమయంలో డిజిటల్ కార్యకలాపాలు ప్రతిరోజు సరాసరి 66 లక్షల నుంచి 16.3 కోట్లకు పెరిగాయని చెప్పారు. చైనా యాప్లను నిషేధించడం ద్వారా ప్రజలు సృజనాత్మకతతో వినూత్న యాప్లను తయారు చేసేందుకు అవకాశం ఏర్పడిందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. उनके शहादत को हम नमन करेंगे, वो बेकार नहीं जाएगा. याद है ना आपको, जब उरी हुआ था तो प्रधानमंत्री ने क्या कहा था कि उरी पर जो हमला हुआ है तो हमारे जवानों का शहीद का बलिदान व्यर्थ नहीं जाएगा. जवाब दिया गया ना, याद है ना आपको, कस के जवाब दिया गया, घुसकर करके कई पाकिस्तान के आतंकवादी कैंप को ध्वस्त किया गया. जब पुलवामा हुआ तो प्रधानमंत्री ने कहा था कि हमारे सेना के जवानों का बलिदान व्यर्थ नहीं जाएगा. तो बालाकोट हुआ था ना, आपको याद है ना, जब प्रधानमंत्री कहते हैं कि हमारे सेना के जवानों का बलिदान व्यर्थ नहीं जाएगा तो देश की सुरक्षा में इसका मतलब होता है. ये बात हम साफ साफ कहना चाहते हैं. और ये हिम्मत आज की सरकार में है, जिसके नेता हैं नरेंद्र मोदी, जिनकी हिम्मत और साहस सभी जानते हैं. क्या कहूं आपसे, कांग्रेस पार्टी के लोग रोज सवाल पूछते हैं, तृणमूल कांग्रेस के लोग रोज सवाल पूछते हैं. अरे इस समय तो देश को एक स्वर में बात करना चाहिए, लेकिन सबसे अधिक बाहर में विषय जाता है कि भारत के अंदर के विरोधी लोग ये सवाल खड़े कर रहे हैं. और यही सवाल बालाकोट के समय भी होता था. याद है ना, राहुल गांधी जी बालाकोट में सेना के शहीदों का सबूत मांग रहे थे, वो कांग्रेस के अध्यक्ष थे. उस समय तृणमूल कांग्रेस ने ये नहीं कहा कि ये गलत बोल रहे हैं, इसका विरोध करते हैं, उन्होंने भी यही कहा कि దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు ఆ రాష్ట ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో దేశంలో మొట్టమొదటి ప్లాస్మా బ్యాంకును ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ రోజు ప్రారంభించారు. కోవిడ్ వ్యాధి నుంచి కోలుకుని ప్లాస్మా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న దాతలు ముందుకు రావాలని కేజ్రీవాల్ ఈ సందర్భంగా కోరారు. लोगों को
प्लाज्मा लेने में काफी दिक्कत हो रही थी और दिल्ली में सुनने में आ रहा था कि लोग काफी अफरा तफरी मची हुई है दिल्ली के अंदर। इस प्लाज्मा बैंक के बन जाने से उम्मीद करते हैं कि ये दिक्कत लोगों की दूर होगी, लेकिन ये प्लाज्मा बैंक तभी सफल होगा जब लोग आगे आके प्लाज्मा डोनेट करेंगे। अगर प्लाज्मा डोनेट नहीं करेंगे तो आगे प्लाज्मा दिया कैसे जा सकेगा। तो భారత్ లో కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకు పెరిగిపోతోంది. కొన్ని రోజులుగా నిత్యం 19,000 పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 19,148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో దేశంలో మొత్తం కోవిడ్ 19 బాధితుల సంఖ్య 604,641కి చేరింది. అంతేకాకుండా నిన్న ఒక్కరోజే 434 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా బారిన పడి మృత్యువాత పడిన వారి సంఖ్య 17,834 చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇక దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితులు ఇప్పటివరకు 359,860 మంది కోలుకోగా మరో 226,947 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక కరోనా బాధితులున్న దేశంగా కొనసాగుతున్న అగ్రరాజ్యం తాజాగా కొత్త రికార్డు సృష్టించింది. బుధవారం ఒక్కరోజే అమెరికా వ్యాప్తంగా దాదాపు 50,000 కేసులు నమోదయ్యాయి. అక్కడ ఒకే రోజు ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో అమెరికాలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 26,85,000 చేరింది. ఇప్పటిదాకా 128,061 మంది మృత్యువాత పడ్డారు. అమెరికా తర్వాత అత్యధిక కేసుల జాబితాలో బ్రెజిల్, రష్యా ఉండగా భారత్ 4వ స్థానంలో నిలిచింది. భారతదేశ సరిహద్దుల్లో చైనా అనుసరిస్తున్న దూకుడు వైఖరి ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో బీజింగ్ దురాక్రమణలో భాగమేనని అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం భారత్ చైనాల మధ్య ఏర్పడిన పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కైలీ మెక్కెనాని వెల్లడించారు. ఇరు దేశాలు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు తాము మద్దతిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా చైనా దూకుడుకు కళ్లం వేసేందుకు భారత్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలను ఆ దేశ రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ ప్రశంసించారు. చైనా వ్యవహార ధోరణిపై భారత్ వెనుకడుగు వేయడం లేదంటూ ఆమె ప్రశంసించారు. భారత్ను అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా పరిగణించే టిక్ టాక్ తో సహా చైనా సంస్థలకు చెందిన 59 యాప్లను నిషేధించడం ఆనందంగా ఉందని, ఈ సమయంలో ప్రపంచ దేశాలు మద్దతు పలకాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ విద్యా సంవత్సరాన్ని ఆన్లైన్ తరగతులతోనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ పరిస్థితి వచ్చే వరకు కొంతకాలం ఆన్లైన్ తరగతులు నిర్వహించాక నేరుగా బోధన చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక అకాడమిక్ క్యాలెండర్ను రూపొందిస్తోంది. ఆగస్టు 3 నుంచి మే 2 వారం వరకు విద్యా సంవత్సరం ఉండేలా క్యాలెండర్ను రూపొందిస్తున్నారు. పాఠ్యాంశాలను 30% తగ్గించడం ద్వారా పని దినాలు తగ్గిన విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడాలని భావిస్తున్నారు. కొత్త క్యాలెండర్లో పండగ సెలవులతో పాటు పాఠ్యాంశాల సంఖ్య కూడా తగ్గుతుందని, పరీక్షల షెడ్యూల్ కూడా మారుతుందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు పునః ప్రారంభించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ రాష్ట పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ స్కూల్స్ తెరిచేందుకు జిల్లాల విద్యాశాఖ అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించింది. అదేవిధంగా పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు సంబంధించి రాష్ట ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిత్ర రామచంద్రన్ ప్రొసీడింగ్ జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రొసీడింగ్స్ లో స్పష్టం చేశారు. భారతీయ రైల్వే పరిధిలో ప్రైవేటుగా ప్రయాణికుల రైళ్లు త్వరలో కూతబెట్టనున్నాయి. 12 క్లస్టర్లలోని 109 రైలు మార్గాల్లో ప్రైవేటు రైళ్లను నడపడానికి రైల్వేశాఖ ప్రైవేటు భాగస్వాములను ఆహ్వానించింది. ఇందుకు సంబంధించి రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ బుధవారం విడుదల చేసింది. ఎంపికైన వారు 35 ఏళ్ల పాటు ఆయా మార్గాల్లో రైళ్లు నిర్వహించుకోవచ్చు. తొలిసారి శ్రీకారం చుడుతున్న ఈ విధానం ద్వారా ప్రైవేటు రంగం నుంచి 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. ఒకసారి అర్హత సాధించిన తర్వాత అందుకు అవసరమైన ఆర్థిక వనరులు, రైల్వే సమీకరణ, నిర్వహణ వంటివన్నీ ప్రైవేటు కంపెనీలే చూసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా 151 రైళ్లను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసేలా డిజైన్ చేయాలని రైల్వేశాఖ షరతు విధించింది. దీనివల్ల ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గుతుంది.
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిరియా, యెమెన్, లిబియా, దక్షిణ సుడాన్, కాంగో వంటి కీలక ప్రాంతాల్లో ఘర్షణలను విరమించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫ్రాన్స్, ట్యునీషియా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది. కరోనా వైరస్పై ఐక్యరాజ్యసమితిలోని శక్తివంతమైన భద్రతా మండలి ఆమోదించిన తొలి తీర్మానం ఇది. ఓటింగ్ అనంతరం తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. మండలికి జూలై మాసానికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న ఐక్యరాజ్యసమితికి జర్మనీ రాయబారి క్రిస్టోఫ్ హ్యూస్గెన్ ఫలితాన్ని ప్రకటిస్తూ తీర్మానం ఆమోదించబడ్డం ప్రపంచవ్యాప్తంగా ఘర్షణాత్మక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఒక ఆశాకిరణమని అన్నారు. కోవిడ్ను ఎదుర్కొనేందుకు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఇతర కీలక ప్రాంతాలు సహా ప్రపంచవ్యాప్తంగా ఘర్షణ ప్రాంతాల్లో కాల్పుల విరమణకై యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఇచ్చిన పిలుపును ఈ తీర్మానం బలపరుస్తుంది. అయితే ఇస్లామిక్ స్టేట్, అల్ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు, వాటి అనుబంధ సంస్థలపై సైనిక చర్యలకు ఈ తీర్మానం వర్తించదని భద్రతా మండలి స్పష్టం చేసింది. రష్యాలో రాజ్యాంగ సవరణలపై నిన్న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ ఘన విజయం సాధించారు. రష్యాలో యథాతథ స్థితి కొనసాగేలా ఆ దేశస్థులు పుతిన్ ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణలను ఆమోదిస్తూ ఆయన మరో పదేళ్లు పైగా అధికారంలో ఉండేందుకు వీలు కల్పించారు. ఆయనకు పట్టం కట్టారు. రష్యాలో పుతిన్ ప్రారంభించిన రాజ్యాంగ సవరణలపై జాతీయ రెఫరెండం కోసం నిన్న బ్యాలెట్ పద్దతిలో జరిగిన ఎన్నికలు జరిగాయి. నిన్న అర్ధరాత్రి వరకు 50% ఓట్లను లెక్కించగా అందులో 76.24% ఓట్లు పుతిన్కే దక్కాయని ఆ దేశ కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. ప్రాథమిక ఫలితాలను బట్టి చూస్తే ఇప్పటికే 2 దశాబ్దాలు పరిపాలించిన పుతిన్ 2036 వరకు పదవిలో ఉండేందుకు మార్గం సుగమమైంది. 2018 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ సాధించిన ఘన విజయాన్ని ఎన్నికలు గుర్తు చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. హైదరాబాద్ లో లాక్డౌన్ పై కొనసాగుతున్న ఉత్కంఠ. సీఎస్ సోమేష్ కుమార్ నివేదిక అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం. ముంబై ఎయిర్పోర్ట్ అభివృద్ది పనుల్లో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ అభియోగం. జీవీకే గ్రూప్ అధినేత జీవి కృష్ణారెడ్డి ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులపై కేసు నమోదు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సింగరేణి పరిధిలో సమ్మెకు దిగిన కార్మిక సంఘాలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. దేశవ్యాప్తంగా 6 లక్షలు దాటిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో 19,148 మందికి పాజిటివ్. పాఠశాలల పునః ప్రారంభానికి సంబంధించి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదన్న ప్రాథమిక విద్యాశాఖ. ఆన్లైన్ తరగతులు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈఓలకు ఆదేశం.